कल्याण लक्ष्मी शादी मुबारक 14 मंदी की सीएमआरएफ చెక్కులను మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. దుబ్బాక రెడ్డి ఫంక్షన్ హాల్లో సుమారు 315 మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్, 14 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. మాయమాట చెప్పగానే మోసపోతే దెబ్బతింటాం. పనిచేసే వాళ్ళెవరో మీరే గుర్తుపట్టండి. ఇవాళ ఏ ఆటో ఎక్కినా తోటకాడనో దుబ్బాకలను బిరుదొడ్డోళ్ళు హరీశ్రామ్ ఇంటి పోనంటే ఆటో సక్క దొరకదు రతోటకాడ. ఏ ఆటో ఎక్కినా బస్సు దిగలేని పాత బస్ స్టాండ్ కాడ హరీశ్రామ్ ఇంటి బీజేపీ బస్సు ఎక్కడ ఇవ్వడం. మరి ఇవాళ మీ చాలా చాలా కొత్త కొత్త ముఖాలు వస్తున్నాయి దుబ్బాక. ఏమన్నా చూసాం ఆ ముఖాలు మళ్ళా డబ్బాల పడ్డాక తెల్లాన్ని ఇవ్వడానికి దొరకడా అసలిపేట దుబ్బాకం దొరకడా. మళ్ళా మనకు మనమే ఉంటాం. మీకు మా మేము మాకు మీరు మన కుటుంబం దాకా బతికేటోళ్ళు. అందువల్ల ఈ మాయ మాటలతోని దయచేసి మనం మోసపోవద్దు. అనుకోలేదు ఎలక్షన్ వస్తుంది. పాపం దురదృష్టవశాత్తు పెద్దలు మన వెంకన్న గారు చనిపోయి చనిపోయినప్పుడు కనీసం ఇవాళ మనకు కొంత మర్యాద ఉండాలి కదా. ఎంత మంచి కోసం మనం ఆయన చేసే సేవలు మన యాసంగి పంటకు ఊరూరికొచ్చి వడ్ల కేంద్రాలు మక్కల కేంద్రాలు పాపం లింగారెడ్డి కొబ్బరికాయ ఒక్కలే సచ్చులకు ఇబ్బంది లేకుండా లారీలకు ఇబ్బంది లేకుండా తన్నారెడ్డా లేదా లింగారెడ్డి గారు మీరే ఆలోచించండి. వీళ్ళు ఎవడో వచ్చి ఏదో మాట్లాడగానే ఎట్లయింది అక్క. ఇంకా వాళ్ళకి నిర్ణయాలు కొత్త కథ చెప్తారు. బాయిలక్కడ మీటర్లు పెట్టరండి. బోర్డు కాడ బాయిలక్కడ మీటర్లు పెట్టమంటారు. బీజేపీ ఢిల్లీ గవర్నమెంట్ పెట్టుకుందాం మీటర్లు ఏమంటారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే బోర్లకాడ బాయిలకాడ ప్రతి విద్యుత్ వినియోగదారుడికి మీటర్ పెట్టి ఎన్ని గంటల బోర్ నడిచింది ఎంత నీళ్లు పోసింది ఎన్ని యూనిట్ల కరెంటు కాలిందో లెక్కలు తీయమంటున్నారు. బిల్ కలెక్టర్ పెట్టి ఆ పని చేస్తారంటే మన తెలంగాణకు 25 కరోడ్ ఇస్తారట. తెచ్చుకుందాం పైసలు. మన కేసీఆర్ ఏమన్నాడంటే బిడ్డాని 2500 కోట్లు మాకు పట్టని నువ్వు 2500 కాదు 5000 కోట్లు ఇచ్చినా నేను బాయిలకాడ బోర్లకాడ మీటర్లు పెట్టా మా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తానని మన కేసీఆర్ మంచిపనే కదా. ఇప్పుడు మీటర్లు పెట్టమంటారా పెట్టుకునే వాళ్ళు శ్రీరామట్లు ఎవరన్నా పెట్టాలా అద్దంటోళ్ళు ఎంత కూరి పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే శ్రీరామట్లు చెప్తా మరి బాయిల